ఎస్పి బాలు జీవితం కూడా విషాద గీతమే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం తెలుగు వాకిట పరిచయం అక్కరం లేని పేరు ఎస్పీగా బాలుగా అంతా ముద్దుగా పిలుచుకునే బాలసుబ్రహ్మణ్యం జీవితం పూలపానుపు అయితే కాదు దాదాపు నలభై వేల పాటలను వివిధ భాషల్లో అందించిన ఎస్పీకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ సంగీతంలో సుప్రసిద్ధ స్థానం అందుకున్నారు పద్మశ్రీ పద్మ విభూషణ్ వంటి జాతీయ స్థాయి అవార్డులే కాదు చిత్రసీమలో జాతీయ స్థాయిలో అందుకున్నారు ఎస్పి ఒక మంచి గాయకుడిగానే కాదు సంగీత దర్శకుడిగా నటుడిగా వ్యాఖ్యాతగా రచయితగా ఇలా బహుముఖ ప్రజ్ఞ బాలు సొంతం కమల్ హాసన్ రజనీకాంత్ వంటి సూపర్ స్టార్లకు తన గాత్రాన్ని వాయిస్ ఓవర్గా అందించేవారు బాలు ఇక సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రాలకు ఎస్పి తన గాత్ర మాధుర్యంతో ప్రాణం పోస్తారు ఇలా ఎన్నో ఎన్నెన్నో మేరు నగ శిఖరాలను అధిరోహించిన గాత్ర శిఖరం పాట ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి ఆయనకు గాడ్ ఫాదర్లెవరూ పరిశ్రమలో లేరు తన స్వశక్తితోనే ఉన్నత స్థాయికి ఎదిగారు బాలసుబ్రహ్మణ్యం నెల్లూరులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే సమయంలో మిమిక్రీ ఆర్టిస్ట్గా తనలో ప్రతిభను బయటపెట్టారు బాలు ఆ తరువాత పెద్దలు ఒకే గోత్రికులని ఆయన వివాహానికి నిరాకరించారు దాంతో విశాఖ సింహాద్రి అప్పన్న సమక్షంలో మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఎస్పి నాడు మద్రాసుకి వెళ్లేందుకు ఐదు వందల రూపాయలు కూడా లేవు బాలుకి మిత్రులందరూ చందాలు వేసుకుని నాటి కష్టాలు గట్టెక్కించినట్లు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఆయన మద్రాసులో సినిమాల్లో పాటల కోసం ఆయన ఘంటసాల వంటి లెజెండ్స్ను ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా వెరవక్క తన ప్రస్థానం కఠోర సాధనతో చేస్తూ ముందుకు సాగడం బాలుకే చెల్లింది పరిశ్రమలో ఘంటసలతో బాటు ఎందరో గాయకుల మన్నలను అందుకున్న ఎస్పీ డెబ్భైవ దశకంలో దుమ్ములేపారు తన గాత్ర మాధుర్యంలో ఆ సినిమా హీరోల మాదిరిగానే ఆయన పాటలు ఉండడం అభిమానుల్లో మరింత జోష్ పెంచేది ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి కమల్ హాసన్ రజనీకాంత్ వంటి వారికి బాలు పాడిన పాటలు మరుపు శంకరాభరణం చిత్రంతో జాతీయ అవార్డు తొలిసారి దక్కించుకున్న బాలు అప్పటి వరకు తనకున్న మాస్ ఇమేజ్ను తుడిపేసుకున్నారు కె విశ్వనాథ్ శంకరాభరణం తరువాత బాలుకి మాస్తో పాటు క్లాస్ లుక్ పూర్తిగా పాటల్లో వచ్చేసింది జన నిరాజనం ఆ తరువాత ఆయన ఎక్కడ అడుగుపెట్టినా లభించేది సూపర్ స్టార్ కృష్ణతో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం వివాదం తెలుగు ప్రజల్లో ఇప్పటి హాట్ టాపిక్ కృష్ణ తీసిన సింహాసనం చిత్రానికి బాలు స్థానంలో రాజు సీతారామును పరిచయం చేశారు సూపర్ స్టార్ నాడు చిత్రసీమలో బాలు హవా ఒక రేంజ్లో సాగుతోంది కృష్ణ ప్రతిష్టాత్మక చిత్రానికి ఈ సాహసం చేయడం అందరిలో ఉత్కంఠ రేపింది ఏడాది పాటు సూపర్ స్టార్కి ఎస్పీకి వచ్చిన చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ను ఎలాంటి భేషజాలకు పోకుండా బాలసుబ్రహ్మణ్యం స్వయంగా తెరదించారు ఆయనే స్వయంగా పద్మాలయ స్టూడియోకి నేరుగా వెళ్ళి సూపర్ స్టార్ను కలిసి అసలు ఏం జరిగింది అంటే కృష్ణ పాత విషయాలు మర్చిపోండి మన సినిమాలో ఎప్పటి నుంచి పాడుతున్నారని ఎంతో ఆత్మీయంగా చెప్పి కౌగులించుకోవడంతో పరిశ్రమ సంక్షోభం తొలగిపోయిందని బాలునే చెప్పారు ఒక సందర్భంలో ఆ తర్వాత అనేక చిత్రాలకు తన గాత్రంతో బాలు కృష్ణ చిత్రాలకు ప్రాణమే పోశారు భారతీయ చిత్ర పరిశ్రమలో ఇళయ రాజాకు ఒక ప్రత్యేక స్థానం ఎస్పికి ఇళయ రాజాకు అవినాభావ సంబంధం ఇద్దరు మంచి మిత్రులు కూడా వీరిద్దరూ ఒకేసారి పరిశ్రమకు వచ్చి ఎంతో కృషి పట్టుదలతో పైకి వచ్చారు ఒకరంటే మరొకరికి ఉండే గౌరవం ఎంతంటే ఒరేయ్ అరే మిత్రులు వారు అలాంటి మిత్రుల నడుమ కొద్ది సంవత్సరాల క్రితం ఒక వివాదం పెద్ద చర్చనీయమే అయింది తన సంగీత దర్శకత్వంలోని పాటలు పాడేందుకు అనుమతి లేదంటూ అమెరికాలో కచారీ చేస్తున్న సందర్భంలో ఇళయరాజా లీగల్ నోటీస్ ఇచ్చి సంచలనానికి తెర తీశారు ఈ సంఘటన బాలును తీవ్రంగా కలిచివేసింది ఇళయరాజా ఎందుకు అలా చేశారని బాలు ఎప్పుడూ ఆయన అడగలేదు ఆయన సంగీత దర్శకత్వ పాటలను ఆయన కచేరీల్లో పాడడం మానేశారు ఆ తర్వాత ఇడే రాజాతో అనేక సందర్భాల్లో బాలు కలిసిన సందర్భాలు ఉన్నా ఒక్క మాట మిత్రుడిని అడగకపోవడం ఆయన ఆత్మ గౌరవం ఆత్మాభిమానానికి ఎంత విలువ ఇస్తారో చెప్పక చెబుతోంది వీరిద్దరి నడుమ కొందరు పెట్టిన పోగే ఈ వివాదానికి కారణమని సినీ విశ్లేషకులు భావిస్తారు బాలు సైతం దీనిని పెద్ద విషయంగా తీసుకోలేదు లైట్ తీసుకున్నారు కానీ తనకు లీగల్ నోటీస్ ఇవ్వడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు అయితే బాలు అనారోగ్యంతో ఎంజీఎంలో చేరిన వెంటనే ఇళయరాజా మాత్రం సోషల్ మీడియా ద్వారా తన ఆప్తమిత్రుడు కోలుకోవాలంటూ వీడియోలు విడుదల చేయడం విశేషం సాధారణంగా ఎళయరాజా ఇలా మీడియా ముందుకు రావడం బహు అరుదు కానీ కేవలం తన స్నేహితుడి కోసం ఆయన పరితపించిన వైనం అందరినీ కలవరపెట్టింది వారి స్నేహానికి దర్పణం పట్టింది సంగీత ఆసక్తి తన తరంతో పోకుండా ఎస్బి బాలసుబ్రహ్మణ్యం తనదైన ముద్రను తెలుగు ఇంటిలోకి తీసుకొచ్చారు ఈనాడు రామోజీరావు సహకారంతో ఆయన చేపట్టిన పాడుతా తీయగా కొన్ని వందల మంది నూతన గాయకులను సంగీత ప్రియులకు పరిచయం చేసింది కొన్ని వేల మందికి సంగీతంపై ఆసక్తిని కోట్ల మందిని పాటలపై ప్రేమను పెంచేలా చేసింది ప్రతి ఇంట్లో బాలుస్వరమే కాదు ఆయన బుల్లితెరపై దర్శనంతో కుటుంబ సభ్యుడిని చేసేసింది అందుకే తెలుగు ప్రజలు బాలు ఆసుపత్రిలో చేరిన నుంచి నేటి వరకు తమ కుటుంబ సభ్యుడు త్వరగా కోలుకోవాలంటూ దేశ ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల్లో ప్రార్థించారు అలాంటి ఎస్పీ భౌతికంగా మన మధ్య లేకపోయినా సంగీతం ఉన్నంతకాలం అజరామరుడే